కథైది కథైది ఎదలలో సొదైది సొదలలో ఒదిగిన వెధైది మనసిది మనసిది మనసులో మమతిది మమతలే పంచిన బతుకిది మూడేదో పడకని వీడిపోవని బంధమైనదిలే గుడేది లేకని గుండె కోవెల దేవతైనదిలే బంగారు కోడలు బంగారు కోడలు సంజయ్, ఓ వా డాడ్, నువ్వు చేస్తుంది తప్పురా. ఓపెన్ మీరెప్పుడు చెప్పారు గనుక లీవ్ ఇట్. సంజయ్ పాపంరా, రాత్రి నుంచి నువ్వు రాలేదని నీకోసం అలమటించిపోతుందిరా. ఛా, దేనికి? నేను గనుక శాశ్వతంగా రాకపోతే ఈ ఆస్తి మొత్తం నొక్కేడనుక. ఏంట్రా మాటలు? ఇవి మాటలు కదా డాడ్, వీటిని నిజాలు అంటారు. తనకు అలాంటి బుద్ధులు లేవురా. ఎలా చెప్పగలరు సార్? నాకు తెలుసు కాబట్టి. డాడ్, యు హావ్ మిస్టేకెన్. తను గ్రేట్ ఆర్టిస్ట్ డాడ్. అదంతా నటన, నమ్మద్దు. మోసపోతావు నువ్వు. నిన్ను మార్చి పెళ్లి చేసుకోవడానికి నీకోసం ఒక అమ్మాయి ధైర్యంగా ఇంటికి వస్తే అనుమానిస్తావా? తను నిప్పురా. దట్స్ మై పాయింట్ డాడ్. తను నిప్పు దగ్గరికి వెళ్ళకు, కాలిపోతాం. ఓకేనా? సంజయ్ డాడ్ కూల్. నేను అరవగలను. నాకు నీకంటే పెద్ద గొంతు ఉంది, అది నీకు తెలుసు. కాబట్టి తనని నమ్మద్దు. తెలుసుకో, కళ్ళు తెరుచుకో. తను పంపించే. ఏమ్మా, నేను చెప్పాను కదమ్మా, మారడమ్మా. వాడు మారుడు.
నేను చెప్పానుగా మారుస్తానని. ఎలాగమ్మా? చూస్తూ ఉండండి. ఉన్నా కదమ్మా, బార్నే ఇంటికి తీసుకొచ్చి పెట్టాడమ్మా. తాగర్లే మావయ్యా. తాగడు చూడమ్మా, రెండు రోజుల్లో వాటన్నింటి ఖాళీ చేసి పారేస్తాడు. నేను చెప్తున్నానుగా తాగరు మావయ్యా. ఏ ధైర్యంతో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావమ్మా? నేను చెప్తున్నానుగా తాగరు అంతే. జానకి, వచ్చిన వెంటనే చేతికి పెత్తనం దక్కిందని ఆశ్చర్యపడి మురిసిపోయావుగా. ఇక ఈ ఆనందమే కాదు, ఏ ఆనందము ఉండకుండా చేస్తా. చెప్తానుండవే. అమ్మా, ఏం చేస్తున్నావు? మీ అన్నయ్య. అన్నయ్య బయట ఉన్నాడమ్మా. ఏం చేస్తున్నాడు బయట? ఓహో, తుడు తుడు, బాగా తుడు. ఏంటమ్మా, ఏమైంది? ఇప్పుడేం అవ్వలా, ఇక మీదే అవ్వబోతోంది. ఏం చేయబోతున్నావమ్మా? ఇదరా చెప్తా. ఎలా ఉంది? సూపర్ అమ్మా, అద్దరిపోయింది. మొదలు పెడదామా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. తొందరగా ఫోన్ ఎత్తవే. హలో అమ్మా జానకి. అత్తయ్య? అవునమ్మా, నేనే అత్తయ్యని మాట్లాడుతున్నాను. మీరెప్పుడు బయటకు వెళ్ళారు? ఇందాకేనమ్మా. చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, నేను డబ్బులు తీసుకురావడం మర్చిపోయి వచ్చేశాను. వెంకటకి 1,000 రూపాయలు ఇచ్చి పూజకి సామాన్లు తీసుకురమ్మని చెప్పమ్మా. ఈరోజు అమావాస్య కదా, పూజ చేయాలి. అమావాస్యకి పూజ చేస్తారా అత్తయ్య? మనకి ఆ ఆచారం ఉందిలేమ్మా, వాడికి తెలుసు, డబ్బులిస్తే వాడే తీసుకొచ్చేస్తాడు. అలాగే అత్తయ్య. మర్చిపోకమ్మా. లేదత్తయ్య, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇచ్చేయమ్మా, ఉంటానే. అలాగే అత్తయ్య. ఏమండి, ఇదిగోండి 1,000 రూపాయలు. దేనికి? అమావాస్య రోజు పూజ చేస్తారట కదా, మీ చేత పూజ సామాన్లు తెప్పించమని అత్తయ్య గారు చెప్పారు. అమావాస్య రోజు పూజ చేస్తామని అమ్మ చెప్పిందా? అవునండి, మీకు తెలుసని చెప్పారే. అమ్మ ఎక్కడ? బయటికి వెళ్ళారంట. ఎప్పుడు? ఇందాకే వెళ్ళానని ఫోన్లో చెప్పారు. జానకి, ఇందాక నుంచి ఎక్కడే ఉన్నాను కదా, అమ్మ బయటికి రాలేదే. వచ్చుంటారండి, మీరు బైక్ తుడుచుకుంటూ చూసుంటారు. లేదు జానకి, రాలేదు. ఏమోనండి, నాకు తెలీదు, ఇమ్మన్నారు ఇస్తున్నాను, తీసుకురండి. ఏం తేవాలో ఏంటో నాకేం తెలీదు కదా. ఏంట్రా తెలీదంటున్నావు, ఏమైంది?
తాగా చూడు. బయటికి వెళ్ళింది దబాయించావు కదా, చూడు. వెళ్ళిన చెప్పారండి, ఏమైందిరా? అయింది, దీనికి మళ్ళీ ఏదో అయింది. నేను ఇంట్లో పెట్టుకుని బయటికి వెళ్ళామని చెప్తుంది. అలాగా ఏదో తమాషాకి చెప్పుంటుంది లేరా? ఏమ్మా అంతేగా? లేదత్తయ్య, బయటికి వెళ్ళాను, డబ్బులు తీసుకెళ్ళటం మర్చిపోయానని చెప్పి ఆయనకి 1,000 రూపాయలు ఇచ్చి అమావాస్య పూజకి సామాన్లు తెప్పించమని చెప్పారు కదా. నేనా? అది అమావాస్య పూజకి? ఏమైందమ్మా నీకు? మనం ఏమన్నా క్షుద్ర పూజలు చేసేవాళ్ళమా అమావాస్య రోజు పూజ చేయడానికి? నాకు అనుమానం వచ్చి అడిగితేనే మన ఆచారం అని చెప్పారు కదత్తయ్యా. లేదమ్మా, నేనేం చెప్పలేదే. మీరే చెప్పారత్తయ్యా. సరే, ఒకవేళ చెప్పానే అనుకో, చెప్తే డైరెక్ట్గా వాడికే చెప్తాను, కానీ ఇంట్లో ఉండి ఫోన్ చేసి ఎందుకు చెప్తాను? ఏమిట్రా ఇది? చెప్పారండి. చాలా ఊరుక జానకి, రోజు రోజుకి నీ పిచ్చి ముదిరిపోతుంది. నీకు నువ్వు ఏదో ఉంచుకుని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. లేదండి, నేను చెప్పేది నిజం. మా అత్తయ్య ఫోన్ చేశారు. వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అమ్మ అబద్ధం చెప్తుందానా? అది కాదు శ్రవణి, అత్తయ్య చేశారు. ఇక్కడే ఉండి ఫోన్ ఎందుకు చేస్తుందమ్మా? నువ్వు అంటున్నట్టుగా మనకు అటువంటి ఆచారం కూడా ఏం లేదు. అది నాకు తెలీదు మావయ్య. అత్తయ్య అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇది నిజం. ఏది నిజమో ఇప్పుడే తేలుస్తానుండు. చూడనియా, ఏముందో చూడు. ఏముంది చూడు. ఏముందనయ్య? మన ఇంటి నంబరు. ఎవరి చెల్లది? లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఇందాకే వదిన మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు అది క్లియర్ అయింది. తనే తన సెల్లుండి ఫోన్ చేసి తనే మళ్ళీ వచ్చి మాట్లాడినట్టుంది. లేదండి, నేను చేయలేదు, నా మాట నమ్మండి. సర్లేమ్మా, నువ్వు చేయలేదులే, నేనే చేశాను. వదిలే. నువ్వేంటమ్మా మళ్ళీ ఫోన్లే పాపని ఇప్పుడు జాలి తెలిస్తే రేపు ఇంకొకటి చేస్తుంది. అవునన్నయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇలాగే వదిలేస్తే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రోడ్డును పోయేవాడికి ఇచ్చేస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మా, ముందు ఆ తాళాలు తీసేసుకో. నువ్వు ఉండవే, ఏమవ్వదు గాని. లేదమ్మా, చెల్లి చెప్పిందే కరెక్ట్. జానకి తాళాలు ఇచ్చాయి. అసలు అసలు ఏమైందా నీకు? నీ పిచ్చి ప్రవర్తనతో మా బుర్రలు తింటున్నావు. లేదండి. ఏంట్లేదు, ఏంట్లేదు, వెళ్ళి లోపలికి వెళ్ళు, లోపలికి. ఏమైందా దీనికి పిచ్చి? వదిలేదా, టెన్షన్ పడుకో, పద పదండి, లోపల పదండి. ఎలా ఉంది? ఎక్కడ? ఓ, ఇక్కడ ఉన్నావా? చెప్తా. నిన్నే కుక్, కమ్. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, కుక్ అన్నానా? వంట కదా చేస్తున్నావు?
వంట చేసేవాళ్ళని సాధారణంగా కుక్ అనే అంటారు. నీకు ఇంగ్లీష్ రాదు కదా? కాదని నేను చెప్పలేదు కదా అయ్యగారు. బెట్కారమా? కాదండి. నాకైతే అలాగే అనిపిస్తోంది. దానికి నేనేం చేయనండి? దానికి మీరేం చేయక్కర్లేదండి, కానీ ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, తీసుకువెళ్ళి బాగా ఫ్రై చేయండి. ఓకే, వెళ్ళండి. అలాగే అయ్యగారు. చాలదా? కావాలంటే చెప్పండి, ఓ రెండు ఆమ్లెట్లు కూడా వేసిస్తాను. అక్కర్లేదు, ఇది బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను. వెయిట్. ఓకే, స్మెల్ అదిరి, సూపర్ సూపర్ గా చేసావు. హా, బై ది వే, టేస్ట్ చేసి చూస్తా, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తా. మార్వెలస్ మార్వెలస్ మార్వెలస్, సూపర్ చేసావు. థాంక్స్ అయ్యగారు. నువ్వు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కుక్ గా చేరావు అనుకో, ఫైవ్ స్టార్ హోటల్లో కుక్ గా చేరావు అనుకో, టూ డేస్ లో, ఓన్లీ టూ డేస్ లో అది వన్ స్టార్ హోటల్ గా ఎదిగిపోతుంది. అంత అంత బాగా చేసావు, అంత బాగా చేసావు. థాంక్ యూ సో మచ్ అయ్యగారు. నువ్వు మెలికలు తిరిగింది చాలు గాని, వన్ సెకండ్. అవును, నీకు పాట పాడడం వచ్చా? రాదయ్య గారు. డిసప్పాయింటెడ్. డ్యాన్స్ డ్యాన్స్ చేయడం వచ్చా? వచ్చా. హో బ్యూటీ, ముందెళ్ళి నేర్చుకో. మీకొస్తే మీరు నేర్పండి అయ్య గారు. నేను వంట వాళ్ళకి నేర్పను, కాబట్టి అవి నేర్పించే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. లైఫ్ లాంగ్ ఇలాగే కుక్లా బతకలేవు కదా. పోనీ, కుక్కలాగా అయినా మీ కాళ్ళ దగ్గర ఉండి మీరెంత తాగితే అంత మందు పోస్తూ కాలం గడిపేస్తానయ్య గారు. రియల్లీ? యు మీన్? సూపర్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. ఇలాగే నువ్వు ఉంటే నువ్వు ఇంకా బాగా 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 ఎదుగుతావు. ఇలాగే ఉండు. ఓకే, ఇదిగో నువ్వు దిష్టి పెడదావు అనుకుంటా పైకి వెళ్ళి తింటా. బాయ్, గుడ్ నైట్ అయ్య గారు. మీకేం కావాలి పెద్దయ్య గారు? విషం. మామయ్య, మరి లేకపోతే ఏంటమ్మా? వాడు కావాలని నిన్ను హెరాస్ చేస్తున్నా, భరిస్తూ సహిస్తున్నావే గాని ఏం చేయలేకపోతున్నావు కదా. ఏం చేయమంటారు? ఆ రోజు కొట్టినట్టుగా నాలుగు తగిలిస్తే సరిపోయేది కదా. అంత అవసరం ఇప్పుడు రాలేదు కదా మావయ్యా. ఎందుకు రాలేదమ్మా? వచ్చింది కదా. మావయ్యా, ప్రతిసారి ఒకేలా ప్రవర్తిస్తే అలవాటైపోతుంది. ఇదో కొత్త ప్రయోగమా? ఏం ప్రయోగమో ఏంటోనమ్మా, ప్రయోజనం కనబడేట్టు నాకు కనిపించడం లేదు. ఏం మావయ్య అలా అనేశారు? కనిపిస్తుంది, కావాలంటే రేపు చూడండి. ఏం చూడమో ఏంటోనమ్మా, ఇక మందు తాగడు, కావాలంటే చూడండి అన్నావు. చూశాను, తాగుతూ కనబడ్డాడు.
ఇక రేపు మాత్రం ఎలా కనబడతాడు? తాగుతూనే కనబడతాడు. మావయ్య తాగరు, ఇంకా తాగరు మావయ్య, అంతే. రామ్మా కూర్చో. అమ్మా నువ్వన్నా నన్ను నమ్ము, నేను చెప్పింది నిజం. అత్తయ్య ఫోన్ చేసి మాట్లాడింది. ఏంటి బామ్మ అలా చూస్తున్నావు, నమ్మకం కలగడం లేదా? అది కాదమ్మా, నువ్వేవైనా భ్రమపడి. లేదు బామ్మ, భ్రమ కాదు, నిజం. నిజం అనుకోవడానికి మీ అత్తయ్య నువ్వు చెప్పినట్టు బయటికి వెళ్ళలేదు కదమ్మా, ఇంట్లోనేగా ఉంది. దానికే కదా అందరూ నన్ను పిచ్చిదాన్ని చేసి మాట్లాడింది. మా అత్తయ్య ఎందుకు అలా చేసిందో తెలియడం లేదు. అంత అంత అయోమయంగా గందరగోళంగా ఉంది బామ్మ. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక తడబడుతుంది బామ్మ. నిద్ర పట్టుక భయంతో చచ్చిపోతున్నాను బామ్మ. ఈ విషయం చెల్లికి తెలిస్తే తట్టుకోలేదు. నా జీవితం బాగుండడం కోసం దాని జీవితం త్యాగం చేసి మరీ నా పెళ్లి జరిపించింది. నా కోసం అది అక్కడ కష్టాలు పడుతుంది. నేను ఇక్కడ ఇలా ఏం చెయ్యాలి బామ్మ, ఏం చెయ్యాలి? బాధపడకమ్మా, మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఏ కీడు కలగనివ్వడు. ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు. దిగులు పడకు బామ్మ. కాసేపు నీ ఒళ్ళు పడుకోనా? రాతల్లి పడుకో.